గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు నమస్తే తెలంగాణ నేను మీ ప్రతిష్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ బిఆర్ఎస్ తరపున మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో తెస్తాం మహిళా సాధికారత సమావేశంలో మంత్రి కేటీఆర్ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు ఆశీర్వాద సభలు అలంపూర్ కొల్లాపూర్ నాగర్కర్నూలు కల్వకుర్తిలో ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారవరు బిఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం చెల్గల్ చెక్ పోస్ట్ వద్ద కవిత కార్ను తనిఖీ చేసిన అధికారులు హైదరాబాద్ గాంధీ భవన్ పరిసరాల్లో పోస్టర్ల కలకలం కాంగ్రెస్ హామీలను విమర్శిస్తూ వెలసిన గోడ పత్రికలు అహ్మదాబాద్లో వరల్డ్ కప్ ఫైనల్కు ఏర్పాట్లు పూర్తి దేశవ్యాప్తంగా టీమిండియా గెలుపు కోసం ప్రార్థనలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు అనూహ్య స్పందన వస్తుంది ఎక్కడ సభ నిర్వహించినా జన సునామీ పోటెత్తుతుంది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రజలకు వివరిస్తున్నారు పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతున్నారు అటు విపక్షాల కుట్రలను ప్రజలకు వివరిస్తున్నారు ఇవాల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ కొల్లాపూర్ నాగర్కర్నూల్ కల్వకుర్తి నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు మరోవైపు లక్షలాదిగా జనాలు తరలి వస్తుండడంతో మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆంధోల్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి బాబుమోహన్ కి గట్టి షాక్ ఇచ్చారు ఆయన తనయుడు ఉదయ్ సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ్ బాబుమోహన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయనతో పాటు ఆంధోల్ జోగిపేట మున్సిపాలిటీల బీజేపీ ప్రెసిడెంట్ సాయి కృష్ణ ఆంధోల్ మండల పార్టీ ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్ చౌటకూర్ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ పలువురు బీజేపీ నేతలు బీఆర్ఎస్ లోకి వచ్చారు మంత్రి హరీష్ రావు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు ठीक है ओके
హైదరాబాద్ లో మరోమారు పోస్టర్లు కలకలం రేపాయి. గాంధీ భవన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను విమర్శిస్తూ పోస్టర్లు వేశాయి. ఆ పోస్టర్లను చూసిన జనమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హామీలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారు. నందిగామ మండలం చిన్న చిలకమర్రి అపారెడ్డిగూడెం సర్పంచ్ జీకే నరసింహ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన గంగపుత్రులు మైనార్టీలో గులాబీదళంలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్య యాదవ్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వారంతా పార్టీలో చేరారని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. అప్పుడు 360 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చారు మీరు మా తెలంగాణకు రావాలంటే. తర్వాత కేసీఆర్ గారు ఎంతమంది వస్తారు ఎంతమంది రావాలని టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యోగం చేసినప్పుడు చాలా మంది ఎక్కడ తిట్టారు, ఈ తెలంగాణ చేస్తారా, ఈ పక్క సిక్కిం ఏం చేస్తారు, దీని నుంచి అవుతారా, తెలంగాణ ఏమొస్తుంది, తెలంగాణ వస్తే ఆగమైపోతాం, తెలంగాణ వస్తే లక్షలెట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, తెలంగాణ వచ్చే భూల ధరలు పడిపోతాయని చెప్పారు. మరి భూల ధరలు పడిపోయినాయా ఎక్కువైనా మీరు అర్థం చేసుకో. అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని కొనియాడారు. గట్టికేసర్ మండలం చౌదరిగూడ కొర్రేముల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే తనను మూడోసారి ఎమ్మెల్యేగా చేస్తాయని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన మహబూబాబాద్ నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా మారిందన్నారు. సీఎం కేసీఆర్ వల్లే గిరిజనుల బతుకులు బాగుపడ్డాయంటున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్.
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మహబూబాబాద్ ఎంపీ శంకర్ నాయక్ గారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. సార్, వాళ్ళ మీ ప్రచారానికి ఎట్లాంటి స్పందన వస్తుంది? మీరు మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటున్నారు ప్రజలు. ఏం చెప్తున్నారు? వాళ్ళ మైండ్లో ఏముంది? వాళ్ళు ఎటువైపు ఉండబోతున్నారు? వాళ్ళు కారు వైపు ఉండబోతున్నారు, మీకు తెలుసు కదా. ఇప్పుడు మాట్లాడుతుంటేనే మీకు తెలిసిపోతుంది. ఇవాళ మానుకోట గతంలో ఎలా ఉండే నా మానుకోట, ఇవాళ ఎలా ఉండి నా మానుకోట అనేది అందరికీ కనబడుతుంది. మానుకోట జిల్లా అవుతుందని ఏనాడు కూడా ఊహించలేము మేము. కానీ శంకర్ నాయక్ సచ్చుడు, మానుకోట వచ్చుడు అని జిల్లా సాధించుకున్నాం. సాధించుకున్న జిల్లాలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఇవాళ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, జెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవాళ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఇవాళ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెటింగ్, ఇవాళ డిస్ట్రిక్ట్ గ్రంథాలయము, అలా అండర్ బ్రిడ్జి రీడిజైన్ కావచ్చు, ఇలా ఎన్నో ఎన్నో వందల వేల కోట్ల రూపాయలతోటి ఇలా మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు గిరిజనుల పట్ల ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు అందరికీ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది, రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఎంబీఏ కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడం జరిగింది. రాబోయే రోజులలో తప్పకుండా దీన్ని ఇండస్ట్రీ హబ్గా తయారు చేయాలన్నదే మా సంకల్పం, నా ఆలాపన, నా ఇది. ఇంకోటి ఇవాళ గిరిజనులు, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలకు కొన్ని దశాబ్దాలుగా మన పోడు భూముల పట్టా రావాలని చెప్పేసి ఎదురు చూశారు. ఇవాళ పోడు భూముల పట్టాలు ఇచ్చుకుంటూ రైతు బంధు, రైతు భూమి ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. నా స్టూడెంట్ లైఫ్ నుంచి మా తండాలో మా రాజ్యం కావాలి, మా గూడాలలో మా రాజ్యం కావాలని పోరాటం చేశాం. అందరూ పాలకులు, అందరూ ఏ పార్టీ వాళ్ళైనా మాకు ఓటు బ్యాంక్ అనే వాడుకున్నారు తప్ప ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు కూడా తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేయలే. ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఒకటి కాదు, రెండు కాదు, 3500 తండాలను, గ్రామాలను, గూడాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. మూడోసారి ముచ్చటగా వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దీవాన్ని ఉండాలని చెప్పేసి వాళ్ళ పవిత్రమైన ఓటు, అమూల్యమైన ఓటు కారు గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ నెల 30వ తారీఖు నాడు ఉంది. నేను మానుకోట ప్రజలకు విజ్ఞప్తి చేసిన, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పాటిశ్రేణులకు, మేధావులకు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నేను మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. మూడోసారి ఈ నెల 30వ తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటు, మీ పవిత్రమైన ఓటు కారు గుర్తు కోటేసి అత్యధిక మేయర్తో గెలిపిస్తారని చెప్పి మాయ మాటలు నమ్మకండి. మోసపోతే గోసపడతాం, కాబట్టి దయచేసి మోస మాటలు నమ్మకండి. మసిపూసి మాయడకాయాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ మాయ మాటలకు మీరు నమ్మవద్దని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజులలో సౌభాగ్యలక్ష్మి అని 3000 రూపాయలు ఇస్తున్నారు, 400కే గ్యాస్ సిలిండరు, ఇవాళ 5 లక్షల కేసీఆర్ భీమా, ప్రతి ఇంటికి ధీమా అని చెప్పి 5 లక్షల భీమా ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం కావచ్చు, నా రైతు సోదరులకు 10 నుంచి 16 వేల రూపాయలు కావచ్చు, ఆసర పింఛన్ 2000 నుంచి 5000 కావచ్చు, ఇవన్నీ చేస్తున్న మహనీయుడు, మహానుభావుడు కేసీఆర్. కాబట్టి మీరు దయచేసి ఆలోచించి మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు కోటేసి అత్యధిక మేరతో గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా, మనవిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే మీ ఓటు. ఇవాళ మానుకోట గడ్డ ఉద్యమాలకు పురుటిగడ్డగా ఉన్న సందర్భము, దాంతోపాటు ఇవాళ అమరుల త్యాగాలను ఇవాళ అపహాస్యం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా చూస్తున్నారు? ఇవాళ ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం బిడ్డలు బలిదానం ఇచ్చారో, ఎంతో మంది బలిదానాలపై సాధించుకున్న ఈ తెలంగాణ మంది అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది, 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఉద్యమగారులను కాపాడుకోవడం జరిగింది. ఎవరికైతే దెబ్బలు తగిలినాయో ఒక్కొక్క కుటుంబానికి నేను ఒక 6 లక్షల రూపాయల చొప్పున ఇప్పించడం జరిగింది. అందరికీ దళిత బంధు విషయంలో కావచ్చు, బీసీ ఉంటే బీసీ బంధు కావచ్చు, ఉద్యోగస్తులు ఉద్యోగం, అన్ని విధాల వాళ్ళని కాపాడుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు కూడా ఇలా ఉద్యమకారులను చూడలేదు, కాపాడలేదు. కానీ కాపాడుకునే ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు మా కేసీఆర్ గారు అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తంగా చూస్తే అమరుల త్యాగాలను అపహాసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, మహబూబాబాద్ నియోజకవర్గం. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నారు ఎమ్మెల్సీ కవిత.
బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పారు. హనుమంతుడి గుడి లేని ఊరు లేదు, సీఎం కేసీఆర్ పథకమందని ఇల్లు లేదని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు ధర్మపురిలో ఏర్పాటు చేసిన మహిళా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిరంతర శ్రామికుడు, అలుపెరగని రాజకీయ యువకిరటం, పరిపాలన అయినా ఎన్నికల ప్రచారమైనా ఆయనకు ఆయనే సాటి. తండ్రికి తగ్గ తనయుడు, అనర్గళంగా మాట్లాడే నేర్పరితనం, జనంతో అల్లుకుపోయే మనస్తత్వం ఆయన సొంతం. ఆయన మరెవరో కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యంగ్ అండ్ డైనామిక్ లీడర్, ది వన్ అండ్ ఓన్లీ కేటీఆర్. కార్ హమారి నిశాన్ హై, తెలంగాణ హమారి పహచాన్ హై, కేసీఆర్ హమారి శాన్ హై, జై తెలంగాణ. కార్ గుర్తుకే, కార్ గుర్తుకే. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్. ప్రచారంలో ఎదురు లేకుండా దూసుకెళ్తున్న యువ కెరటం కేటీఆర్ పొద్దున్నే బిజినెస్ మీటింగ్ లో తెలంగాణ పారిశ్రామిక ప్రగతిని వివరిస్తారు. మధ్యాహ్నానికి ఎక్కడో మంచిర్యాల రోడ్ షోలో ప్రసంగిస్తారు. సాయంత్రానికి జనగామ చేరుకుని కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రానికి హైదరాబాద్ గల్లీలో జనం ముందు ప్రత్యక్షమవుతారు. ఇవేనా అటు నేషనల్ మీడియా అని, ఇటు లోకల్ మీడియా అని నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు, మేధావులతో అర్థవంతమైన ఇంటరాక్షన్లు. ఇలా ఒకటేమిటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో కేటీఆర్ కనిపించని చోటు లేదు, కేటీఆర్ మాట వినిపించని మీడియం లేదు. పక్కా రాసి పెట్టుకోండి, డిసెంబర్ 3 నాడు మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఒక పక్షిలా తెలంగాణ అంతా కలియదిరుగుతున్నారు మంత్రి కేటీఆర్. అలు పెరగకుండా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. వరుస రోడ్ షోలతో జనానికి మరింత చేరువవుతున్నారు. పదునైన ప్రసంగాలతో ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు విడమరచి చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీల విష రాజకీయాలపై చౌరస్థాలు నిలబడి గర్జిస్తున్నారు. అశేష జనవాహినికి బీఆర్ఎస్ ప్రగతి సందేశాన్ని వినిపిస్తున్నారు కేటీఆర్.
కేటీఆర్ ఒక సవ్యసాచి, తెలంగాణకు ఆయనొక ట్రంప్ కార్డ్, మంచి వక్త కూడా, బహుభాషల్లో ప్రసంగించగల నేర్పరి ఆయన. సభికులను ఆకట్టుకునేలా కేటీఆర్ ప్రసంగం అలవోకగా ఆసక్తికరంగా సాగిపోతుంటుంది. మన ఇంట్లో మనిషి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది ఆయన ప్రసంగ శైలి. అందుకే సభల్లో అయినా రోడ్ షోల్లో అయినా కేటీఆర్ చెప్పిన విషయాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి, ఆలోచింపచేస్తున్నాయి.